హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, నేను మీ మేరీ. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్ చేయలేదు, ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేశాను ఫిష్ ఫ్రై. సో టేస్ట్ అయితే బాగానే వచ్చింది, మా వాళ్ళు బాగానే ఉంది అన్నారు, మా బాబుకి అయితే నచ్చింది. సో ఎక్స్పెరిమెంట్ కాబట్టి 4 పీసెస్ తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు. సో ఇందులోకైతే నేను 1 టేబుల్ స్పూన్ కారం వేశాను, కొంచెం పసుపు, రుచికి సరిపడ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఇవి వేసి బాగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఓకే, 1/2 అవర్ తర్వాత చూస్తే ఇలా ఉన్నాయండి పీసెస్ అన్నీ. సో ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. సో ఇందులోకి ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకున్న పీసెస్ 4 పీసెస్ వేస్తున్నాను. సో ఆయిల్ కింద కొంచెం జాగ్రత్తగా వేయాలి అండి, చేసేటప్పుడు భయం వేసింది, ఎందుకంటే నేను ప్రతిసారి ఫిష్ ఫ్రై చేసినప్పుడు అవి రెండుగా పగిలిపోతాయి, నుజ్జు నుజ్జుగా అయితే, అందుకే నేను త్వరగా చేయను. సో ఈరోజు ఎందుకో చేయాలి ఎక్స్పెరిమెంట్ అనిపించి చేశాను. పీసెస్ వేసినాక ఒక 3 మినిట్స్ వరకు కదిలించలేదండి, ఒక 3 మినిట్స్ తర్వాత తీసి ఉల్టా వేశాను, 2 సైడ్లు ఉడకాలి కదా. సో ఇలా అన్ని పీసెస్ని ఉల్టా చేసుకున్న తర్వాత ఇలా ఉంది అండి. ఇటు సైడ్ కూడా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఫోర్ పీసెసే కదండి, చాలా తొందరగా అయిపోయాయి. సో కొద్దిగా చేశాను కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది, ఎక్కువ చేస్తుంటే ఎలా ఉండేదో భయంకరంగా, ఆ ఊహే ఊహించుకోలేను. ఫ్రెండ్స్, ఇప్పటికైతే నేను చేసిన ఈ ఫిష్ ఫ్రై అయితే టేస్ట్కి అయితే బాగానే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మీ ఆశీస్సులు, మీ సపోర్ట్ నాకు కావాలని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.